ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు కువైట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి సాలసత్తి దుర్గ అనే మహిళ టెర్మినల్ బయటకు వచ్చిన తర్వాత ఆకస్మికంగా అదృశ్యమైంది. వెస్ట్ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామానికి చెందిన సాలసత్తి దుర్గ గన్నవరం టెర్మినల్ బయటకు వచ్చిన అక్కడ నుండి కనబడడం లేదని భర్త సాలసత్తి సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించాడు. 17వ తేదీ రాత్రి 11 గంటలకు కువైట్ నుండి దుర్గ క్షేమంగా వచ్చిందని ఆమెతో పాటు పనిచేసే మహిళ దుర్గ భర్తకు వాట్సాప్ మెసేజ్ పెట్టింది. దీంతో దుర్గ వస్తున్నట్లు సమాచారం లేకపోవడంతో కంగారు పడ్డ భర్త గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని భార్య దుర్గ వివరాలు అడిగి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో దుర్గ బయటకు వచ్చినట్లు గుర్తించారు. దీంతో గన్నవరం పోలీస్ స్టేషన్ లో తన భార్య కనబడడం లేదని ఫిర్యాదు చేశాడు. ఎంతమంది పిల్లలు బాబు? ఇద్దరు పిల్లలు. అబ్బాయి పెద్దోడు, రెండు రోజు ఇక్కడ స్టేషన్ గడికి అక్కడ ఎయిర్పోర్ట్ కి స్టేషన్ గడికి ఎయిర్పోర్ట్ కి తిరుగుతున్నారు. నేను మధ్యాహ్నం పేరు సత్యనారాయణ అండి, పశ్చిమ గోదావరి జిల్లా అండి, పెనుమంట్ర మండలం నెలమూరండి, పెనుమంట్ర మండలం తణుకు దగ్గర. మా ఆవిడ 2018 నెలలో అయిందని కోటి వెళ్ళి మొన్న 16వ తారీఖుని డిసెంబర్ 12వ నెల 16వ తారీఖుని పొద్దున 10:46 బయట ఎక్కిందండి. సాయంత్రం 6:30 దిగిపోయిందండి గన్నవరం ఎయిర్పోర్ట్లో. అప్పటి నుంచి ఇంకా మనిషి కనపడలేదు. బయటకు వచ్చింది, అక్కడికి బయటకు వచ్చి అక్కడ కెమెరా ఉము నాడింగ లేకపోతాం, ఆ కెమెరా అందులో పడిపోతాం, మనిషి ఏది ఎక్కిందో కూడా ఏం లేకుండా అయిపోయిందండి. బయట గేట్ వరకు వచ్చి ఎక్కింది, లగేజ్ అంతా లోపల నుంచి బయటకు మోసుకొచ్చింది. 3 బ్యాగ్లు, 2 హ్యాండ్ బ్యాగ్లు, 2 పెద్ద బ్యాగ్లు. దాని మీద స్టాలి మీద వేసుకొచ్చి బయట గుమ్మంగడకు వచ్చి అక్కడ స్టాలీలు ఉంటాయి కింద కార్లో వచ్చి పార్కింగ్ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినట్టుగా కెమెరాలో పడలేదు, ఏది ఎక్కిందో తెలియదు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చామండి. ఇక్కడ గన్నవరం ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే కానిస్టేబుల్ నుంచి పంపి ఎయిర్పోర్ట్లో ఇంక్వైరీ చేశారు. అది సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేస్తే సీసీ కెమెరాలో వచ్చినట్టుగా, అన్నీ నడుచుకుని అక్కడ దాకా వచ్చినట్టుగా మాకు తెలిసింది.